ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు కొత్త టెన్షన్ పట్టుకుంది. మంత్రి పదవిపై చాలా మంది ఆశావాహులు మంత్రి పదవి దక్కకపోవడంతో వారు మొత్తం అలకపోనారు. 24 గంటల్లోనే చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగి వారందరినీ సర్ది చెప్పారు. ఇక అందులో ముఖ్యంగా బొజ్జల గోపాలకృష్ణ మంత్రి పదవి నుంచి ఉద్వాసన పలికిన సంగతి తెలిసింది. ఆయన మాత్రం ఎంతకు దిగి రాలేదు. అనారోగ్య కారణం చేతనే మంత్రి పదవి నుంచి తొలగించారని చెప్పుకుంటున్నా ఆయన మాత్రం అధికార పార్టీపైనే అసంతృప్తితో ఉన్నారు. అనారోగ్య కారణంగా ఎందుకు మంత్రి పదవి నుంచి తీసేశారనేదే ఇప్పుడు వాదన. అసలు అనారోగ్య కారణంతో మంత్రి పదవి నుంచి తొలగించడం ఏంటని అంటున్నారు రాజకీయ మేధావులు. అసలు జక్కంపూడికి ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా అప్పుడు ముఖ్యమంత్రి దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు తన కేబినెట్ లో ఉంచుకున్నారని, ఇప్పుడు కేంద్రంలో చాలా మంది మంత్రులకు అనారోగ్యంగా ఉన్నా మోడీ వారిని కొనసాగిస్తున్నారని అంటున్నారు. ఆయన మాత్రం ఈ అంశంలో తగ్గేది లేదని తన రాజీనామా ఆమోదించాల్సింది స్పీకర్ను కోరారట బొజ్జల గోపాలకృష్ణ. తన రాజీనామా ఆమోదించడానికి రేపే చివరి గడియ కావడంతో ఇప్పుడు చంద్రబాబు నాయుడికి కొత్త టెన్షన్ వచ్చిందంటున్నారు రాజకీయ నాయకులు.